Andhra Pradesh lo Gaurav Mukhyamantri gar netrutvamlo chala samardhamantanga edurkoni budget samaveshalanu erpatu chesthe memantha anukunnam adhyaksha nijanga chala fruitful ga ee samaveshalu untai Gaurav pratipaksham vallu మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యే ఏదైనా సలహాలు ఏమైనా చెప్తారు అనుకున్నాం అధ్యక్ష నిజంగా సభ స్టార్ట్ అయిన తర్వాత రాజ్యాంగబద్ధమైనటువంటి గవర్నర్ గారి ప్రసంగం వారు మాట్లాడుతూ ఉంటే మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి తీరు కానీ ఈరోజు సభలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర చరిత్రలో ఏనాడు దళిత బౌజనలకు మరి ఈ సభ శాసనసభలో సభాపతిగా కానీ లేకపోతే కౌన్సిల్లో సభాపతి కానీ ఒకేసారి ఇద్దరిని తీసుకొని కూర్చోబెట్టడం అంటే ఒక చరిత్ర అధ్యక్ష అలాంటిది మీరు కూడా కూర్చున్న మీ యొక్క స్థానం మీదకి వచ్చి కాగితాలు అంటించేసి గొడవ చేసిన తిరుగు చాలా బాధపడతా ఉన్నాం అధ్యక్ష ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగం మీద వాళ్ళకి ఎంత విలువలు ఉన్నాయో విశ్వసనీయత ఉందో నిజంగా అర్థమవుతా ఉంది అధ్యక్ష ఏది అయినప్పటికీ వారి విజ్ఞతకు వదిలేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష బడ్జెట్ గురించి నిజంగా మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలని ఉంది అధ్యక్ష ఆర్థిక శాస్త్రవేత్త రియోనార్డో రాబిన్స్ అనే ఆయన ఒక విషయం చెప్పారు అధ్యక్ష వాన్స్ ఆర్ అన్లిమిటెడ్ బట్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ అని చెప్పారు అధ్యక్ష బేసిక్గా కోరికలు అనంతాలు కానీ అవకాశాలు చాలా తక్కువ అని అదే ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది అధ్యక్ష ఈ ప్రభుత్వానికి ముందు ఈ రాష్ట్రాన్ని డొల్ల చేసి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రిని చూసాం అధ్యక్ష అప్పుల ఊపిలో నెట్టినా మొక్కువని దీక్షతో తన యొక్క ఆలోచనలను ఈ రాష్ట్ర ప్రజలకు ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఇప్పటికీ 2.5 సంవత్సరాలు బ్రహ్మాండంగా నడుపుకుంటూ వచ్చి ఈ 2022-23 బడ్జెట్ని పేదరిక నిర్మూలనకి సంక్షేమ పథకాలు అమలు మాత్రమే మూల సూత్రమని నమ్మే నవశక నిర్మాత నవరత్నాల ప్రధాత అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ బడ్జెట్ వల్ల అభివృద్ధి సంక్షేమం మంచి పుంతలు తొక్కే అవకాశం ఉందని మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష నిజంగా ఇదివరకటి ప్రభుత్వాలు అధ్యక్ష అభివృద్ధి అంటే గ్రాఫిక్లో చూపించిన పరిస్థితిని చూసాం అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వం అభివృద్ధి అంటే ప్రజల చిరునవ్వుల్లో చూస్తూ ఉన్నాం అధ్యక్ష సంక్షేమానికి బాటలు వేసినటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు చూస్తున్నాం పల్లెటూరికి వెళ్తే అక్క చెల్లెళ్ళు కానీ అన్న తమ్ముళ్ళు కానీ అవ్వ తాతలు కానీ ఈ సంక్షేమ పథకాన్ని ఏ విధంగా లబ్ధి పొందుతూ ఉన్నారో లేకపోతే గడప గడపకు ఈ కార్యక్రమాలు ఏ విధంగా వెళ్తూ ఉన్నాయో నిజంగా చూస్తూ ఉంటే ఈ యొక్క బడ్జెట్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మానస పుత్రిక కూడా చెప్పుకోవచ్చు అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో నిజంగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అత్యున్నతంగా ప్రయారిటీ ఇస్తున్నటువంటిది వ్యవసాయం అధ్యక్ష ఇదివరకే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష కానీ వ్యవసాయం దండ కాదు పండుగలాగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఈ 33 నెలల్లో వ్యవసాయానికి అనుబంధాలకు సంబంధించిన ఖర్చులు దాదాపు 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో రైతే రాజు అనే విధంగా మరి పరిపాలన చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రజలు ప్రకృతి రెండు దీవిస్తూ ఉన్నారు అధ్యక్ష దానికి కారణం మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా జలమయం వ్యవసాయం చేసుకునే రైతు ఎప్పుడూ 3 పంటలు పండించుకోవడానికి మంచి అవకాశాలు కలిగిస్తూ ఉన్నాయి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ప్రతి 2 ఏళ్లకు ప్రకటించే గుడ్ గవర్నెన్స్ వాళ్ళు చూచి ప్రకారం 2020-21 సంబంధించి దేశంలోనే వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పి
మనందరికీ తెలుసు అధ్యక్ష, చాలా ఆనందపడుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, స్కాచ్ సర్వే వాళ్ళు ఈ మధ్య రిపోర్ట్ పెట్టారు, భారతదేశంలో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వ్యవసాయంలో 1 పొజిషన్లో ఉందని చెప్పడానికి చాలా గర్విస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వర్షం కూడా గత సంవత్సరం సాధారణంగా రావడాల్సిన వర్షం కంటే దాదాపు 24.4% ఎక్కువ పడింది అధ్యక్ష. ఇదివరకటి ప్రభుత్వం, ఇదివరకటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయితే సాధారణంగా పడాల్సినటువంటి వర్షం కన్నా చాలా తక్కువ, దాదాపు 27% తక్కువగా పడితే. ఆ రోజు వాళ్ళు అనేక కార్యక్రమాలు చేశారు, చివరికి రేరింగ్ వెళ్ళన్నారు, లేకపోతే వ్యవసాయం దండగా వ్యవసాయం వద్దు ఎటో వెళ్ళిపోవాలని చూసినటువంటి పరిస్థితి కూడా గమనించావు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు రైతుకు సంబంధించి రైతు సంక్షేమానికి అనేక కార్యక్రమాలు, రైతు వ్యవసాయం చేసుకునే రైతు వ్యవసాయ తరుణంలో ధైర్యంగా వ్యవసాయం చేసుకోవాలని చెప్పి 13,500 రూపాయలు రైతుకి ఇచ్చి వ్యవసాయం చేస్తాక పురికొల్పుతూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతూ ఉన్నారు అధ్యక్ష. అదే కాకుండా రైతు కౌలు రైతులకు సంబంధించి, క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి కానీ, వడ్డీ లేని రుణాలు కానీ, 9 గంటలకు ఉచిత విద్యుత్ కానీ, పండిన పంటకు గిట్టుబాటు ధర కానీ, వ్యవసాయ తరుణంలో అధ్యక్ష వ్యవసాయ నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా సరసమైన ధరలకు ఎరువులను ఈరోజు అందిస్తున్నటువంటి ప్రభుత్వం మంది అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేసినటువంటి కృషి, సాగుబడిలో ఉన్న భూమి తగ్గినప్పటికీ ఆహార పదార్థాలకు సంబంధించి ఉత్పత్తి అధ్యక్ష 2021 సంబంధించి 165.4 లక్షల టన్నులు పండిస్తూ ఉంటే, ఈ సంవత్సరానికి సంబంధించి 2020-21 సంబంధించి అధ్యక్ష 169.57 లక్షల టన్నులు పండించి ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయానికి పెద్దపీట వేసామని చెప్పడానికి చాలా గర్వపడతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు వ్యవసాయం అనుబంధ శాఖలకు సంబంధించి 2022-23 సంబంధించి దాదాపు 43,52.78 కోట్ల రూపాయలు ఈరోజు మరలా అంచనా బడ్జెట్ వేస్తామంటే నిజంగా వ్యవసాయానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ప్రయారిటీ ఇస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, అదే కాదు, ఈరోజు పశువత్తకు సంబంధించి కానీ, లేకపోతే మత్స్యకారులకు సంబంధించి కానీ మంచి కార్యక్రమాలు చేయటం వల్ల ఈ రాష్ట్రంలో దాదాపు 52,000 పశువులు మరణిస్తే నష్టపరిహారం దాదాపు 169.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ప్రభుత్వం మాది ప్రభుత్వం అధ్యక్ష. ఎందుకంటే ఏ రైతు, ఏ పేదవాడు ఎక్కడ నష్టపోకూడదని ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష, అదే కాకుండా మత్స్యకారులు అధ్యక్ష, ఈరోజు మత్స్యకారులకు వేటకెళ్తే తప్ప వేట లేకపోతే బ్రతకలేని పరిస్థితి ఉండేది అధ్యక్ష. ఈరోజు మత్స్యకారులకు సంబంధించి ఎప్పుడైనా వేటకు వెళ్ళలేకపోతే వాళ్ళకి దాదాపు 97,619 మందికి 10,000 రూపాయల చొప్పున కుటుంబాలకు ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం అధ్యక్ష. దానికి సంబంధించి పశుసంవర్ధకు సంబంధించి కానీ, పాడి పరిశ్రమకు సంబంధించి కానీ ఈరోజు 1,568.8 కోట్లు ప్రతిపాదించేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష, అదే కాకుండా ఈరోజు విద్యకు సంబంధించి అధ్యక్ష, విద్య ఈరోజు చిన్నారులకు చదువుల కోసమే పెట్టే రూపాయి రాష్ట్ర అభివృద్ధికి తొలిమెట్టు అని ఆలోచించే ముఖ్యమంత్రి రాష్ట్రానికి దొరికినటువంటి పరిస్థితి అధ్యక్ష. నిజంగా అధ్యక్ష, ఇదివరకే ప్రభుత్వంలో మీకు అందరికీ తెలుసు అధ్యక్ష, విద్యను వ్యాపారం చేసినటువంటి పరిస్థితి, విద్యను వ్యాపారం చేసిన అధ్యక్ష రేషనలైజేషన్ అనే పేరుతో అనేకమైన స్కూళ్ళు మూసేసిన పరిస్థితి అధ్యక్ష. ఈరోజు అడిగే పరిస్థితి ఉండేది కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రయారిటీ విద్య కోసం ఇచ్చి అనేక కార్యక్రమాలు ఈరోజు చూస్తూ ఉన్నాం. అమ్మఒడి పెట్టడం కానీ, లేకపోతే అమ్మఒడి కోసం వెచ్చించిన డబ్బులు ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి విద్యా సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంగ్లీష్ మీడియం అనేది, ఇంగ్లీష్ ఉంటే సామాజిక రుగ్మతలు పోతాయనే ఆలోచనతో ఇంగ్లీష్ మీడియాను ప్రవేశపెట్టినటువంటి పరిస్థితిని కూడా గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అలా కాకుండా స్కూల్స్లో మరి పర్టికులర్గా సిబిఎస్ఈ సిలబస్ PP1 PP2 అని పెట్టేసి స్కూల్స్ని డెవలప్ చేసి చిన్నారులకు చదువులకు అవకాశాలు కల్పించినటువంటి ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష, అమ్మఒడి గురించి మీకు తెలుసు, పేదల పిల్లలు, మా పిల్లలు చదువుకోవాలంటే పేదలకు ఖర్చులకు డబ్బు లేని పరిస్థితి ఉండేది. ఈరోజు తనుల అకౌంట్లో 15,000 రూపాయలు వేసి ఆ తనులకు మనోధైర్యం
పిల్లల బ్రహ్మాండంగా చదువుకునే అవకాశం కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో దొరికినందుకు చాలా ఆనందపడతా ఉన్నారు అధ్యక్ష. అదే కాకుండా ఈరోజు చూస్తున్నాం దరిదాపు ఈ అమ్మఒడికి సంబంధించి 84 లక్షల మంది విద్యార్థులకు దరిదాపు 44,48,865 మంది తల్లులకు లబ్ధి చేకూరుతా ఉంది అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది తల్లులకు అవకాశాలు సహాయం జరుగుతూ ఉందంటే ఎవరికైనా ఈ ఆలోచన ఉందా అధ్యక్ష? ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు అధ్యక్ష, బడి బాగు చేయాలనో, చదువుకు ఇంపార్టెంట్ ఇవ్వాలనో, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనో ఏనాడు లేదు అధ్యక్ష. అందుకనే చదువుకి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడు. అదే కాకుండా అధ్యక్ష, జగనన్న గోరుమూత కానీ మరి మధ్యాహ్న భోజన పథకం వెళ్తూ ఉంటే చూస్తున్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో మీరు కూడా మీ నియోజకవర్గం వెళ్ళుంటారు, పిల్లలు మధ్యాహ్నం భోజనం చూస్తూ ఉంటే ఎంత బ్రహ్మాండంగా ఉందో. వాళ్ళు తినేటప్పుడు మేము కూడా కలిసి వాళ్ళతో తింటూ ఉంటే టైం టేబుల్ తయారు చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నా అధ్యక్ష. వాళ్ళకి ఆలోచన ఉండవు అధ్యక్ష, వాళ్ళు ఏమేం జరుగుతూ ఉన్నా వాళ్ళ ఆలోచన ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇరకాటంలో పెట్టాలని ఆలోచన. అందుకే శ్రీ మీకు ఒక ఆలోచన మీకు బాగా తెలుసా అధ్యక్ష, శ్రీకాళహస్తీశ్వర మహాశంభులో ఏనా చచ్చుట తప్పదిప్పుడు మాదీసోప కంఠంబునన్ దానుం జావక సంపదో దురగేంద్రం బెక్కుడ దుఃఖము లాదాకు నరి తప్పి చచ్చుట జనాహ్ల హృదయం కాదా యవాచీర స్థానం వెంబే వద్యశలగా సేవించుగా ఉంటుంది. మీకు తెలుసుగా, ఎందుకంటే వాళ్ళు ఎటు చనిపోయారు, పాము ఏనుగు ముక్కురంధ్రాల్లో దూరి నేను చచ్చిపోతున్నా అయినా చంపిస్తానంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఆ పార్టీ అహపాత్రాలకి చనిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద గుడ్డగాచి నెత్తిన ఆలోచనతో వీళ్ళు చేస్తారన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకు ఆ కర్మ అధ్యక్ష? చక్కగా చర్చలో పాల్గొనాలా, మమ్మల్ని క్వశ్చన్ అడగాల, మమ్మల్ని నిలదీయాలా? ఎవరో చేయకపోతే ఏమయ్యా మీ మేనిఫెస్టో అన్నావు, ఏం చేసేవని? మా మేనిఫెస్టో ఒక బైబుల్ ఖురాను భగవద్గీత అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు హెల్త్ అధ్యక్ష, మీరు తెలుసు హెల్త్కి ఎంత ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు, కరోనా టైంలో ఏదో ఎదుర్కొన్నారు, హెల్త్ అనేది చాలా ముఖ్యమని ఈరోజు చూస్తారు. నీతి ఆయోగ్ వాళ్ళు కూడా హెల్త్కు 2021 సంబంధించి 2 ఏళ్ల క్రితం 4వ స్థానంలో ఉండేది అధ్యక్ష, ఈరోజు 2వ స్థానానికి వచ్చాం. అంటే ఒక ప్రత్యేకమైన ప్రయారిటీతో పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. అధ్యక్ష హెల్త్కి సంబంధించి ఆరోగ్య ఆసరా పథకం కానీ, కోవిడ్ని ఆరోగ్యశ్రీలో చేర్చడం కానీ, 104, 108 గిరిజన ప్రాంతాల్లో మరి ప్రత్యేకంగా గిరిజనులకు సంబంధించి వాళ్ళ ఆరోగ్యానికి ప్రయారిటీ ఇవ్వటం కానీ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధ్యక్ష. అధ్యక్ష కుటుంబ సంక్షేమానికి సంబంధించి 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈ బడ్జెట్లో 15,384.26 కోట్లు పెట్టడం అంటేనే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న దూరదృష్టి ఇక్కడ అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ నిజంగా గిరిజనుల కోసం ఎవరు ఆలోచించారు అధ్యక్ష? ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఎవరు ఆలోచించారు అధ్యక్ష? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు మనోధైర్యం కల్పిస్తూ ఉన్నాడు, రాజకీయంగా మా అభివృద్ధి కోసం ఆలోచిస్తూ ఉన్నాడు, మా చదువుల కోసం ఆలోచిస్తూ ఉన్నాడు, మా ఉన్నతి కోసం ఆలోచిస్తూ ఉన్నాడు, మాకు ఒక నిజమైన రాజకీయ నాయకుడు దొరికాడని ఈరోజు మేము బ్రహ్మాండంగా బ్రైట్ చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది అధ్యక్ష. ఆరోగ్యానికి సంబంధించి గిరిజనులకు 77 గిరిజనుల ఉప ప్రణాళిక మండలాల్లో ఎక్కువ ఖర్చు చేయడం కోసం ప్రత్యేకమైన బడ్జెట్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. అదే కాకుండా ఈరోజు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీ అందరికీ తెలిసిందే ఆసరాకు మరి చేయూతకు 0 వడ్డీకి ప్రత్యేకంగా విడివిడిగా బడ్జెట్లో ప్రవేశపెట్టడం. ఆసరాకైతే 64,400 కోట్లు, చేయూతకైతే 4,235.97 కోట్లు, 0 వడ్డీకి 800 కోట్లు. అంటే ఈ రాష్ట్రంలో ఏది చెప్పామో, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజలకు ఏం ఉపయోగపడాలో దాని మీద మేము ఏం చెప్పేది. వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఒకటి మాట్లాడారు అధ్యక్ష పోయినసారి, మీ బడ్జెట్ అంతా మీ మేనిఫెస్టో. ఎస్, మా బడ్జెట్ మేనిఫెస్టో అంటే మాకు బైబిల్ ఖురాను భగవద్గీత ఇదే ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నాం, బడ్జెట్లో పెడతాం, ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు ఉపయోగపడతామనే ధైర్యంతో ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు పెడతా ఉన్నమాట వాళ్ళకి తెలియపరుస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష మరి
మీ అందరికీ తెలుసు అభివృద్ధికి మహిళా సాధికారత అంటే సమర్థమైన సాధనం ఏమీ లేదని కోపి అన్నన్న అన్నారని చెప్పి తెలుసు కదా అధ్యక్ష ఈరోజు మహిళల అభివృద్ధి కోసం మహిళల సంక్షేమం కోసం మహిళల ఉన్నతి కోసం మహిళల యొక్క తల ఎత్తుకు తిరిగే విధంగా పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి అధ్యక్ష ఈరోజు మహిళలకు అగ్రభాగాన రాష్ట్రంలో ఎప్పుడో ఎన్నడో లేనటువంటి పరిస్థితి 50% రిజర్వేషన్లు ప్రతి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం అందుకనే మహిళా సాధికారత కోసం అధ్యక్ష 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 4,322.86 కోట్లు ప్రతిపాదించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మహిళల మీద ఎంత భక్తి శ్రద్ధలతో ఉన్నారో వాళ్ళ కోసం ఏదైనా ఆలోచిస్తా ఉన్నారని అర్థం పడతా ఉంది అధ్యక్ష అధ్యక్ష పెన్షన్ కారుక పెన్షన్ గురించి మీకు తెలుసు ఈ రాష్ట్రంలో అవ్వ తాతలు అనేక మంది 1వ తారీఖు వస్తుందంటే 10 గంటలకల్లా పెన్షన్లు పంచినటువంటి చరిత్ర ఏనాడ ఉందా అధ్యక్ష పెన్షన్ ఇవ్వాలంటే చనిపోతే ఎదురు చూసేవాళ్ళు అది కూడా దళారీలు రికమెండేషన్ చేస్తే ఇచ్చే పరిస్థితి వరకు ఈరోజు అలా ఉంది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారంటే అది ఒక పేటెంట్గా తీసుకుని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధ్యక్ష అట్లాగే వైఎస్ఆర్ బీమా 372.12 కోట్లు అట్లాగే వైఎస్ఆర్ వాహనమిత్ర అధ్యక్ష వాహనాలు నడిపే వాళ్ళు పేదవాళ్ళు వాహనం ఆటో రిక్షా ఆటో బండి లేకపోతే లారీ నడుపుకునే వాళ్ళు పేదవాళ్ళు కూటికి లేని వాళ్ళు వాళ్ళకు కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టిన చరిత్ర ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు మాత్రమే దక్కిందని చాలా గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష అదే కాకుండా నేతన్న నేస్తం అంటే ఇదివరకు నేతన్న పట్టించుకునే నాదుడు ఉండేవాడు కాదు వాళ్ళకి నేతనేయటం తప్ప వేరే తెలియదు ఆ కుటుంబాల అభ్యున్నతి కోసం ఆలోచించి వాళ్ళ పరిస్థితిని ఆలోచించి నేతలకు ప్రత్యేకమైన బడ్జెట్లు ప్రవేశపెట్టడం అనేది చాలా గొప్ప పరిణామంగా కూడా భావిస్తా ఉన్నాం అధ్యక్ష అదే కాకుండా జగనన్న తోడు కానీ జగనన్న చేదోడు కానీ నిజంగా జగనన్న తోడంటే తోపుడు వాళ్ళ పేదలు వాళ్ళకు తోడుగా ఉండాలని వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి దానికి ప్రత్యేకమైన బడ్జెట్ జగనన్న చేదోడంటే ఇదివరకు ప్రభుత్వంలో రాయ బ్రాహ్మణులు వెళ్తే మీ తోకలు కత్తిరిస్తా అన్నారు ఇదివరకు ప్రభుత్వ బీసీలు వెళ్తే మీ అంతు తోస్తారనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ కులాలకు ప్రత్యేకంగా మరి ఈరోజు బడ్జెట్లో డబ్బులు ఖర్చు పెట్టినటువంటి దాదాపు 300 కోట్ల రూపాయలు రజకులకు నాయ బ్రాహ్మణులకు మరి చేతికుత్తుల వాళ్ళకి ఖర్చు పెట్టినటువంటి ఇది ఒక చరిత్ర అధ్యక్ష ఖచ్చితంగా ఏనాడో చెప్పుకుంటా ఉంటాం జ్యోతిరావు పూలే సాహు మహారాజ్ పెరియార్ రామస్వామి నాయకులని అలాంటి ఉద్దండులు దేటికి ఉద్యమాలు చేశారు ఆ ఉద్యమాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్నీ సఫలీకృతమవుతాయని చెప్పడానికి చాలా పేదవాడిగా గర్విస్తా ఉన్నాను అధ్యక్ష అదే కాకుండా వైఎస్ఆర్ నేను లారేస్తాం కానీ అల్పసంఖ్యాక వర్గాలకి ఇస్తున్నటువంటి పరిస్థితిని కానీ పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికకు సంబంధించి 18,500 కోట్ల రూపాయలు ఎస్సీ ఉప ప్రణాళికకు ఎలా చేయటం అంటే నిజంగా నేను ఈ యొక్క సభ పూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను అధ్యక్ష చరిత్ర ఎస్సీలకు 18,518 కోట్లు ఉప ప్రణాళికలో ఇవ్వటం అంటే ఎస్సీలను ఏ విధంగా తీసుకురావాలని ఒక ఆలోచన ఉందో గౌరవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా నిశితంగా గమనించమని వేడుకుంటా ఉన్నాను ఎందుకంటే ఎస్సీలకు 18,500 కోట్లు ఎస్టీలకు 6,145 కోట్లు బీసీలకు 29,143 కోట్లు మైనారిటీలకు 3,660 కోట్లు కాపు సంక్షేమానికి ఇది చరిత్ర ఎప్పుడు చెప్పలేమేమో తర్వాత కాపుల అభివృద్ధి కూడా ఖర్చు పెట్టినటువంటి చరిత్రను జగన్మోహన్ రెడ్డి గారు తిరగరాసిన పరిస్థితిని గమనించమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈరోజు చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు కాకుండా అనేకమైనటువంటి సంస్కరణల దిశగా ఈ రాష్ట్రం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష రాష్ట్ర ప్రజల యొక్క స్థితిగతులు ఖచ్చితంగా ఈ బడ్జెట్ అనేది చాలా ఉపయోగకరమైన బడ్జెట్ భావితరాలకు ఉపయోగపడే బడ్జెట్గా కూడా భావిస్తూ ఉన్నాం ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి మంత్రివర్యులకు దీని యొక్క రథసారథికి ధన్యవాదాలు తెలియపరుస్తూ
ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాడు మాత్రం గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇలాంటి చేతగాని వ్యవహారాలు చేయటం, చట్టసభలను దుర్వినియోగం చేయాలనే ఆలోచనతో పనిచేయటం, బయట కూడా రాష్ట్ర ప్రజలకు తప్పుడు ఆలోచనలు, తప్పుడు రాత్రులకు ప్రజలను మభ్య పెట్టాలని చూస్తే ప్రజాక్షేత్రంలో మీ రథ చక్రాలు ఊడిపోతాయని తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు.